నేను ఒక రూపాయి స్వామివారి హుండీలో వేస్తాను అని చెప్పాను. స్వామివారి హుండీలో రూపాయి వేస్తాను అంటే నా పక్కింటి వాళ్ళు తిరుపతి ఎడుతున్నారనుకోండి, నేను పక్కింటి వాళ్ళకి రూపాయి ఇచ్చి హుండీలో వేయండి పంపించకూడదు, మొక్కెప్పుడు తీరుతుంది? నేను హుండీలో రూపాయి వేస్తాను అన్న మాటకు అర్థం నేను తిరుపతి వచ్చి అని కాదు. నేను తిరుపతి వెళ్ళాలి, నేను వెంకటాచలం వెళ్ళి స్వామిని దర్శించి స్వామి నాకు కేవలము ధర్మమునందు అనురక్తిని ప్రసాదించమని ప్రార్థన చేసి ఈ రూపాయి పట్టుకెళ్ళి హుండీలో వెయ్యాలి, అప్పుడు నా మొక్కు పూర్తవుతుంది. అంతేకాని రూపాయి వేస్తానన్నాను కదండి, రూపాయి పంపించేశానుగా, నా మొక్కు ఎందుకు తీరదు అని అడక్కు. రూపాయి వేస్తాను అన్న మాటకు అర్థం నేను వచ్చి వేస్తాను అని. వేస్తాను చేస్తాను అంటే నేనే, అంతే దాని అర్థం. కాబట్టి మనమే క్షేత్రమునకు వెళ్ళాలి, వెళ్ళి ఆ మొక్కు తీర్చుకోవాలి.